హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా హిందూపురంలో మాత్రం పసుపు జెండాకి ఎదురే ఉండదు కానీ ఈసారి మాత్రం ఇక్కడ టీడీపీ స్పీడ్కు బ్రేక్ వేయాలని అధికార వైసీపీ ఆశపడుతుంది అందుకే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు జలకిచ్చిన మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా హిందూపురం రాజకీయాన్ని పర్యవేక్షిస్తున్నారు హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఇక్కడి నుంచే పోటీకి రెడీ అవుతున్నారు టీడీపీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ పోటీతో హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా మారిపోయింది రాష్ట్రమంతా ఎదురుగాలి వీచిన హిందూపురంలో టీడీపీ జోరు ఏమాత్రం తగ్గలేదు కానీ హిందూపురంలో వైసీపీ జెండా ఎగరాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం జగన్ హిందూపురంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఇక్కడ దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీపై పోరాడుతున్న రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశల్ గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇక్బాల్లో ఎవరిని పోటీకి పెట్టినా వచ్చే ఎన్నికల్లో గెలవలేమని భావిస్తోంది అధికార పార్టీ బాలయ్య జోరుకు బ్రేకులు వేయాలంటే బలం బలగంతో పాటు సరైన వ్యూహం కూడా ఉండాలని రాయలసీమ ఇన్ఛార్జి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిని రంగంలోకి దింపారు సీఎం జగన్ అధికారం ఇచ్చిన టాస్క్తో హిందూపురంపై నజర్ ప్రకటించిన పెద్దిరెడ్డి గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో పడ్డారు తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డికి సన్నిహితుడు వ్యాపార భాగస్వామి అయిన వేణుగోపాల్ రెడ్డి భార్య దీపికను ఇన్ఛార్జిగా నియమించేలా పావులు కదిపారు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న ఇక్బాల్కు నవీన్ నిచ్చల్ మధ్య ఆధిపత్య పోరు ఉండడం నాలుగేళ్ల నుంచి ఇద్దరు ఓ దారికి రాకపోవడంతో ఇద్దరిని తప్పించి మూడో వ్యక్తిని రంగులోకి దింపడంతోనే హిందూపురంలో ఆధిపత్యం చలాయించవచ్చని భావించింది వైసీపీ అనుకున్న విధంగా సమయం చూసి దీపికను తెరపైకి తెచ్చింది ఆమెను ఇన్ఛార్జిగా ప్రకటించడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోగా నవీన్ నిచ్చల్ ఇక్బాల్ వర్గాలు రగిలిపోతున్నాయి ఇన్నాళ్ళు రెండు వర్గాలుగా కొట్లాడుకున్న నవీన్ ఇక్బాల్ ఇప్పుడు దీపిక తెరపైకి రావడంతో ఒకే రాగం అందుకున్నారు తామిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరించుకుంటామని హిందూపురంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని చెబుతున్నారు కానీ సీఎం జగన్ మాత్రం పెద్దిరెడ్డి వ్యూహానికే పచ్చ జెండా ఊపుతున్నారు దీపిక హిందూపురంలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందడంతో రెండు వర్గాల ఓట్లలో టీడీపీకి బ్రేకులు వేయొచ్చని అంచనా వేస్తోంది వైసీపీ మరి పెద్దిరెడ్డి ప్లాన్ బాలయ్య మాస్ క్రేజ్ ముందు నిలబడొద్దా లేదా అనేది చూడాలి